శ్రీ చైతన్య కాలేజీలో ఇన్నాళ్ళు విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు అదే కార్పొరేట్ కాలేజీకి చెందిన ఉద్యోగులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీ చైతన్య యాజమాన్యం పెట్టే చిత్రహింసను భరించలేక రామలింగాపురం శ్రీ చైతన్య కాలేజ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ హేమంత్ కుమార్ ఆత్మహత్యయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆయన కిరోసిన్ పోసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హేమంత్ను అడ్డుకున్నారు. 108 వాహనంలో చికిత్స కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రి జీజీహెచ్కి తరలించారు. అయితే హేమంత్ కుమార్కు గత 4.5 ఏళ్లుగా శ్రీ చైతన్య యాజమాన్యం జీతం ఇవ్వడం లేదు. కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అలాగే తనకు కళాశాల డీన్ శ్రీధర్ మానసికంగా హింసిస్తున్నాడని హేమంత్ కుమార్ ఆరోపించారు. దీన్ని తట్టుకోలేకే చావాలని నిర్ణయించుకున్నట్లు హేమంత్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కళాశాలల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఇన్నాళ్ళు ర్యాంకుల పేరుతో విద్యార్థులను చిత్రహింసలు పెట్టారు. ఆయా కార్పొరేట్ కాలేజీల్లో పెట్టే టార్చర్ భరించలేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చాలామంది తల్లిదండ్రులు ఆ రెండు కళాశాలల్లోనే తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇదంతా కార్పొరేట్ మాయాజాలం. దీంతో మధ్యతరగతి జీవుల ఆశలతో ఆ కళాశాల యాజమాన్యాలు ఆడుకుంటున్నాయి. అడ్మిషన్ల సమయంలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రతి ఏటా ఫీజులను పెంచుతున్నాయి. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి సౌకర్యాలు కల్పించకున్నా ఫీజుల పేరుతో తల్లిదండ్రుల జేబులు కొట్టి దండుకుంటున్నాయి. ఆ అరాచకాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నాయి. ఒకసారి ప్రైవేట్ స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చేరిస్తే చాలు, ఇక వారు అడిగినంతా కట్టాల్సిందే. అదేమని అడిగితే అన్ని అడ్డంకులే సృష్టిస్తారు. ఇది ప్రైవేటు పాఠశాలల తీరు. ఇక ఇదే అంశానికి సంబంధించి మందుబాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రమేష్. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ప్రతినిధి నాగేంద్ర గారు ఇద్దరు కూడా. ముందుగా రమేష్, గుడ్ ఈవినింగ్. రమేష్, గుడ్ ఈవినింగ్ మధు. ఎస్ సార్, రమేష్ ఏ విధంగా చూడాలి రమేష్ అంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్పొరేట్ కాలేజీల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక ఏదైతే కాలేజ్ ఇన్ఛార్జ్ ఉన్నాడో అతను కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి జీతం ఇవ్వట్లేదని, వాళ్ళు పెట్టే బాధలు భరించలేక టార్చర్ తట్టుకోలేక ఒకవైపు జీతం రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. అంటే ఆ పోలీసులు కాపాడారు, అది వేరే విషయం. కాకపోతే అసలు అంటే ఒకవైపు విద్యార్థులు చనిపోతున్నారు, ఇంకోవైపు స్టాఫ్ కూడా అదే రకంగా హింసలు గురి చేస్తున్నారు. మొత్తంగా అంశాన్ని ఎలా చూడాలి రమేష్? మధు, ప్రస్తుతం మనం చూసుకున్నట్టే విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి మానవత్వం మర్చిపోయి అక్రమాలకు వేదికగా మారిపోతున్నాయి. అంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లే విద్యార్థుల పట్ల ఏదైతే ర్యాంకులు సాధించడంలో విద్యార్థులను ఒత్తిడి గురి చేయడం, అదే ర్యాంకుల పేరుతో లక్షలు వేలకు వసూలు చేయడం, ఆ విధంగా తల్లిదండ్రులు అవి కట్టలేని స్థితిలో ఆ చూస్తున్నట్టు ప్రతి విద్యార్థులు కొంతమంది తన ప్రాణాలను కూడా తీసేసుకుంటున్న పరిస్థితి. ఇదే సందర్భంలో ఇలాంటి సమస్యలు చోటు చేసుకున్నప్పుడు యాజమాన్యాలు మాత్రం వాటిని మసిపూసి మారేడుకాయ చేసేయడం అంత ఈజీ అయిపోయింది.
అయితే ప్రధానంగా ఇప్పుడు ఇదే కార్పొరేట్ సంస్థలకు సంబంధించి యాజమాన్యాలకు నాయకులతో ఉన్న సంబంధాల దృష్ట్యా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఎవరు కూడా జరుగుతున్న పరిస్థితులు కూడా ఎవరు కూడా ప్రశ్నించలేక మౌనం వహిస్తూ మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి. ఇదే క్రమంలో మరోవైపు చూసుకున్నట్లయితే అటు తల్లిదండ్రులు ఈ ఫీజులు ఒత్తిడికి గురవుతూ వారు అనేక రకంగా రోడ్డును పడుతున్న వాళ్ళ బ్రతుకులన్నీ కూడా రోడ్డును పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరికొన్ని ఇంకో సంఘటన కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఉంది. ఏదైతే ఇదేంటి కాలేజీ సమయంలో జరుగుతున్న ఎవరైనా చైతన్యవంతులైనటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎవరైనా యాజమాన్ని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని వేధింపులకు గురి చేయడం, వాళ్ళ ఆత్మహత్యలు పాల్పడే విధంగా ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మనం నెల్లూరు జిల్లాలో ఈరోజు చూసుకుని చోటు చేసుకున్నటువంటి శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్నటువంటి ఓ సంఘటనతో ఈ ఒక విద్యార్థి ఓ సిబ్బంది ఈరోజు ఒక స్థానికంగా సకాలం ఒక ఏఎస్ఐ గారిని స్పందించుకున్నా ఉంటే ఒక నిండు ప్రాణం గాల్లో కూడా కలిసిపోయిన పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం ఏదైతే హేమకుమార్ ఈయన శ్రీ చైతన్య కాలేజీలో చూస్తున్న సిబ్బంది ఇక్కడ ఏదైతే కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, కరస్పాండెంట్ కావచ్చు, లేదా డీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఒక అసాంఘిక సంఘటన తాను ప్రశ్నించానని గత 6 నెలలుగా తన వేధింపులు గురి చేస్తున్నాడని, జీతాలు ఇవ్వకుండా, తన ఆరోగ్యం బాగలేకపోయినాడు, కనీసం వైద్య ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వకుండా తను వేధిస్తున్నాడని, ఇక చేసేది లేక యాజమాని చెప్పినా యాజమాని కూడా పట్టించుకోకపోవడంతో ఇక చేసేది లేక తన ప్రాణాలు తీసుకున్నది, అది కూడా కాలేజీ కలెక్టర్ క్యాంపస్ లో ఈరోజు స్పందన కార్యక్రమం అయితే అందరూ కూడా ఈ సంఘటనలో స్పందిస్తారు, ఇప్పటికైనా మార్పు వస్తున్న ఒకే ఒక సంఘటనతో తాను తీసుకొచ్చిన పెట్రోల్ పోసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడిపోయాడు. అయితే సకాలంలో అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఏఎస్ఐ స్పందించి అతన్ని టకాలంలో నీళ్లు పోసి అతని ప్రాణాలు కాపాడి తక్షణం అతన్ని 108 వాహనం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. మధు తాజాగా మనం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలన్నీ కూడా ప్రతినిత్యం కార్పొరేట్ కాలేజీలో ఏదో ఒక చోట విద్యార్థులు ఆత్మహత్యలు పాడడం, తల్లిదండ్రులు ఫీజులు ఒత్తిడి గురి చేయడం, ఇది సంఘటనలన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇంతవరకు కూడా వీటికి మార్పు లేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులకు అంటే బిలో మిడిల్ క్లాస్ అంటే దారిద్రకు దిగువ వాళ్ళకి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ కాలేజీలు తమ పిల్లల్ని చదివించాలని, అక్కడ చదివితే ఉజ్వల భవిష్యత్తు వస్తుందని, మంచి ఉన్నత స్థాయికి పోతారనే ఒకే ఒక కోరిక, అదే బలహీనతను ఆసరాగా చేసుకుని కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడడం, దీంతో విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, కొంతమంది సిబ్బంది కావచ్చు ఆత్మహత్యలు పాల్పడిన సంఘటనలన్నీ కూడా మనం నిత్యం చూస్తున్నాం మధు. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎన్ని జీవోలు తెచ్చినా కార్పొరేట్ సంస్థలు మాత్రం సత్యమిరంటూ యథావిధిగా తాను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం చూసాం అసలు కార్పొరేట్ సంస్థల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయాలి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి, అక్కడ ఏ క్లాస్కి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఏ ఇంటర్మీడియట్కి ఎంత వసూలు చేస్తారు, డిగ్రీకి ఎంత చేస్తారు, ఇంజనీర్కి ఎంత వసూలు చేస్తున్నారు అనేటి బోర్డులు కూడా, డిస్ప్లే బోర్డులు కూడా వేయాల్సిన పరిస్థితులు కూడా ఈ కాలేజీలో అలాంటివి ఎక్కడ కూడా ఇక్కడ మనకైతే కనిపించవు. ఇలాంటి సంఘటనలు చోటు చూసుకున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఇట అట చైతన్య శ్రీ చైతన్య కావచ్చు, అనేక కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఇదే సాంప్రదాయానికి అయితే వడగొడుతున్నాయి మధు. అయితే వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. మరి విద్యా సంఘాలు ఏమంటున్నారు మీరు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి మధు. ఎస్ రమేష్ సార్, మనతో పాటు నాగేంద్ర గారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. సార్ నాగేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. నాగేంద్ర గారు, ఏ విధంగా చూస్తారంటే ఒకవైపు విద్యార్థుల్ని మాత్రమే కాదు మరోవైపు స్టాఫ్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, అంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే అక్కడ ఏం తప్పు జరిగితే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా లేకపోతే మానసికంగా పూర్తిగా ఇబ్బంది పెడుతున్న సంఘటనను కూడా మనం ఈరోజు చూస్తున్నాం, ఎలా స్పందిస్తారు ఈ అంశానికి సంబంధించి? సార్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయినటువంటి తరుణంలో ఈ కార్పొరేట్ కళాశాలలు ఒక మాఫియా లాగా ఇటు విద్యార్థులు కానీ ఇటు విద్యార్థి తల్లిదండ్రులని ఫీజుల కోసం వేధించడమే కాకుండా అక్కడ పనిచేసేటటువంటి టీచింగ్ స్టాఫ్ను అయితే విపరీతమైనటువంటి దూరంలో వారి యొక్క శ్రమని దోచుకుంటా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తే వేసవకాలంలో కానీ వాళ్ళు ఖచ్చితమైనటువంటి టార్గెట్లు ఇస్తారు, కానీ సంవత్సరానికి 12 నెలల జీతం మాత్రం ఒక్క కార్పొరేట్ కళాశాలలో కూడా 12 నెలలకు సంబంధించి జీతం, కనీసం 10 నెలల జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం అడ్మిషన్లు ఏర్పాటు చేయాలి, అడ్మిషన్లు చేపించాలి, లేదంటే వారికి ఇస్తున్నటువంటి జీతాల్లో కోత విధించేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా సార్ ప్రభుత్వ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి కళాశాల వారు మాత్రం చిన్న చిన్న భవనాల్లో చిన్న చిన్న అద్దె భవనాల్లో కళాశాలలు ఏర్పాటు చేసి వందల కొద్ది అడ్మిషన్లు చేపించేసి వారు మాత్రం లక్షల్లో ఫీజులు వసూలు చేసి దండుకొని వారి యొక్క ఆస్తులను పెంచుకుంటా ఉన్న తరుణంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క శక్తిని
దోచుకొని వారి ద్వారా ర్యాంకులు సంపాదించి వారి ద్వారా కోట్లు గడిస్తి ఆ సిబ్బంది యొక్క బాగోగులు చూసే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎవరైతే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు ఉన్నారో వారందరికి కూడా చట్టపరంగా రావాల్సినటువంటి వారి యొక్క అవకాశాలన్నింటిని కూడా వారి యొక్క హక్కులను కూడా వారికి ఇచ్చేందుకు ప్రత్యేకమైన చట్టాలను కూడా రూపొందించాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఓకే అండి, అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఫీజుల పేరుతోటి కూడా ఎక్కువగా దోపిడీ చేస్తూ ఉంటాయి. అంటే ప్రతి విద్యా సంవత్సరానికి కేవలం 10% లోపే ఫీజులు పంచుకోవాలంటూ గవర్నమెంట్ పూర్తిగా చెప్తున్నప్పటికీ కూడా, ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాదాపు 50% వరకు ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచుతూ వెళ్తున్నారు. దీని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. దీని పట్ల మీరు ఏం చెప్తారండి? సార్, ఇది ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారులు పర్యవేక్షణ అనేది పూర్తిగా కరువైపోతా ఉంది. ఎప్పుడు కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలకు వెళ్ళి మీ యొక్క ఫీజు స్ట్రక్చర్ని, మీ యొక్క ఫీజు వివరాలని, విద్యార్థుల వివరాలని బోర్డులు ఏర్పాటు చేయండి, మీరు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ఎంత ఫీజులు పెంచుకుంటా ఉన్నారో మీ యొక్క మినిట్స్ చూపించండి అని అడిగితే, మేము మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మేము ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారులతో ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలతో మాట్లాడుకుంటా ఉన్నాం, నాకు వారి యొక్క అండదండలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యా సంస్థకు కూడా ఏదో ఒక రాజకీయ నాయకుడు, ఏదో ఒక ప్రభుత్వ అధికారి అండగా ఉండడం ద్వారా ఇటువంటి అరికట్టడాన్ని ప్రభుత్వం అరికట్టలేకపోతా ఉంది. దానివల్ల వేరే కాగడాలు కూడా ఎక్కువైపోతా ఉన్నాయని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను సార్. ఎస్ సార్, అంటే ఈ టీచర్స్కి ఎక్కువగా లేకపోతే లెక్చరర్స్కి, స్టాఫ్కి, వీళ్ళందరికీ టార్గెట్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఇంతమంది విద్యార్థులను చేర్పిస్తే మీకేమైనా ఇంటెన్సివ్స్ ఇస్తాం, లేకపోతే మీ జీతాల్లో కోత పెడతామనేటువంటి ఒక వ్యవస్థ కూడా తయారైంది. అంటే ఆ వాళ్లకు కూడా ఉద్యోగం అవసరం ఉండి ఆర్థికంగా సరిగ్గా లేని వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో అటువంటి పనులు చేయాల్సి వస్తుంది. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? అంటే స్టాఫ్ తప్పు చేస్తుందనుకోవాలి, లేకపోతే యాజమాన్యాలు వాళ్ళతో బలవంతంగా ఇలాంటివి చేపిస్తున్నాయనుకోవచ్చా? మీరు వ్యక్తిగతంగా ఎలా చూస్తారు? ఇది స్టాఫ్ యొక్క తప్పిదో నిర్లక్ష్యం అని అయితే మేము అనుకోం. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ అయినటువంటి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క పట్టుకుట్టు కోసం ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో వారికి వచ్చిన విద్యని పిల్లలకి పనిచేందుకు అతి తక్కువ జీతంతో కార్పొరేట్ కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి కార్పొరేట్ యాజమాన్యం వీరి యొక్క శ్రమని దోచుకుంటా ఉన్నారు. వారికి టార్గెట్లు ఇవ్వడం, కనీసం ఒక అడ్మిషన్కి అధికంగా ఫీజుల కంటే అడ్మిషన్ ఫీజుల రూపంలోనే 5,000 అడ్మిషన్ ఫీజు ఉంటే, పుస్తకాలకి 7,000 నుంచి 15,000 వరకు ఇంటర్మీడియట్లో వసూలు చేస్తాను మా నెల్లూరులో కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో. కానీ వీరి అధ్యాపకులకు ఇచ్చేటటువంటి జీతం మాత్రం నెలకి 8,000 నుంచి 15,000 లోపల ఇస్తూ ఉన్నారు. అది కూడా 8 నుంచి 9,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా యాజమాన్యం యొక్క తప్పిదం, స్టాఫ్ యొక్క నిర్లక్ష్యమో తప్పిదం అయితే కానే కాదు, వారు చదువుకొని పట్టుకూట్టు కోసం ఇది లేని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు. కానీ వారి యొక్క జలసాల కోసము, సంతోషాల కోసమైతే ఖచ్చితంగా కాదు, పూట గడుపుకోవడం కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీరి యొక్క శ్రమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దోచుకుంటా ఉన్నారు కళాశాల యాజమాన్య వారు అని. ఎస్ఎన్, అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా మొత్తం కూడా ఆగే అవకాశం ఉందనుకుంటున్నారు? ప్రభుత్వ నిబంధనల మేరకు ఏదైతే లేబర్ యాక్ట్లో పొందుపరిచినటువంటి కనీస వేతన చట్టాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు, విద్యా వ్యవస్థలో కూడా అమలు పరచాలి. కనీస వేతనం ఆర్డర్ ప్రకారం ఏదైతే కనీస వేతనం ఏదో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందో, యొక్క కనీస వేతన పేస్కేల్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. వారికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలి. కళాశాలలో అసలు వారికి శాలరీ కూడా ఆన్లైన్లో కాకుండా బై క్యాష్ ఇవ్వడం వల్ల అధ్యాపకులకి వారి యొక్క హక్కులని అడగడానికి, న్యాయపరంగా వాళ్ళు పోరాడడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం పర్యవేక్షణ జరిపి నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి, మనతో పాటు పబ్లిక్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వర్లు గారు, ఒకసారి వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. నమస్తే వెంకటేశ్వర్లు గారు.
రైట్, ఒకసారి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. అంటే రమేష్, మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి కార్పొరేట్ కాలేజీల దౌర్జన్యాలు సాగుతున్నాయనేది విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఎలా చూడాలి రమేష్? అదు ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం మరో ఒక ప్రక్క అయితే, విద్యార్థుల తల్లిదండ్రుల కోరికలు ఏదైతే ఉన్నాయో, తమ పిల్లలందరూ కూడా కార్పొరేట్ కాలేజీలో చదివితేనే ఒక ఉన్నత స్థాయికి వెళ్తారని, దానికి ఒక గ్రేడ్ ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క ఈ కార్పొరేట్ సంస్థల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపడంతో ఇవన్నీ ఇప్పుడు కూడా చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వీటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎక్కడ కూడా సిస్టమ్ అయితే మారడం లేదు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే రాజకీయ నాయకులకి ఏదైతే యాజమాన్యాలకు ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా, ఏంటంటే ఎన్నికల వేళలో వీళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ యొక్క కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆకృత్యాల మీద ఎవరు కూడా చర్యలు అయితే చేపట్టలేకపోతున్నారు. అటు అధికారులు కూడా ఏంటంటే నాయకులు చెప్పినట్టు వీళ్ళు అడుగుతున్నారు తప్ప, వీళ్ళ అధికారులు కూడా ఎవరు కూడా నాయకులు అక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్ వెళ్ళడానికి కూడా వెనకంజ వేసే పరిస్థితి ఉందంటే ప్రధాన కారణం నాయకుల యొక్క ఒత్తిడి అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటి మీద ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటుంటే ఫీజు నియంత్రణలో ఉన్నటువంటి అన్నిటి కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. మరోవైపు చూసుకుంటే ఉపాధ్యాయులు చూసుకున్నట్లయితే జీతభత్యాలన్నీ కూడా చాలా లో మొత్తం, అంటే తక్కువ మొత్తంలో ఉన్నందువల్ల ఇక వాళ్ళకి విధులేని పరిస్థితుల్లో తక్కువ జీత మొత్తాలు కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏడాది ఆరంభం కాకముందే, అంటే వేసవి సెలవు సమయంలోనే ఉపాధ్యాయులందరినీ కూడా ఎక్కడైతే 10th class నుంచి వచ్చేవాళ్ళు, ఇంటర్మీడియట్ వచ్చేవాళ్ళ యొక్క సిలబస్ వాళ్ళ యొక్క మార్కుల యొక్క మెరిట్ లిస్ట్ ను బట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, మా స్కూల్లో చేరడానికి ఒత్తిడి తీసుకురావడం, అలా యొక్క ఉపాధ్యాయుల మీద కూడా మీరు విద్యార్థులను చేర్పిస్తేనే నెక్స్ట్ మీకు అకాడమిక్లో మీకు ఉద్యోగం కంటిన్యూ అవుతుందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితులు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఓవైపు ర్యాంకులు, మరోవైపు చూసుకుంటే విద్యా కాలేజ్ యొక్క రెప్యుటేషన్, మరోవైపు చూస్తే ప్రభుత్వ వైఫల్యం, ఈ మూడు కోణాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది మధు. అయితే వీటి మీద ఎవరు చర్యలు చెప్పాలంటే, ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి, ఆందోళన చేసినా కూడా అవన్నీ కూడా బుట్టదాకాలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా తూతూ మంత్రగానే సాగిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా, అంటే కార్పొరేట్ సంస్థలు ఒక కాలేజ్ అని కాదు, ప్రతి కాలేజ్ కార్పొరేట్ కాలేజీల్లో కూడా ఇవే విధంగా యొక్క సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. అయితే దీన్ని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు మాత్రం నిమ్మక నియంత్రుడి వ్యవస్థను చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నాయకులు ఒత్తిడి ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మధు. ఎస్, అంటే ఒకసారి నాగేంద్ర గారితో మాట్లాడదాం రమేష్. నాగేంద్ర గారు, ఎస్ నాగేంద్ర గారు, ఈ మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే ఏదైతే ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి స్కూళ్ళు కాలేజీల్లో సరైన సౌకర్యాలు లేకపోతే సరైన విద్య అందించలేకపోతున్నాయి, కాబట్టి ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రుల్ని మభ్యపెట్టి మోసం చేయగలుగుతున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్ళు సక్రమంగా సాగితే ఇవన్నీ నడవవు కదా అనేది కొంతమంది అభిప్రాయం, దాని పట్ల మీరు ఎలా చూస్తారండి? ఖచ్చితంగా ఇది వాస్తవమైన పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ సంబంధించి అధ్యాపకులకు జూనియర్ లెక్చరర్లు అందరూ కూడా లక్షల్లో జీతాలు ఇస్తా ఉన్నారు, కానీ ఆ యొక్క కళాశాలని ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగుపరచుకోవడానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడం, అదేవిధంగా దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టకపోవడం కూడా దీనికి ఒక కారణం. అదేవిధంగా మనం చూస్తే ప్రధానంగా మన రమేష్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల్లో వస్తున్నటువంటి కోరికలు దీనికి బలమైన కారణం. ఎందుకంటే తల్లిదండ్రులు నా కొడుక్కి స్టేట్ ర్యాంక్ రావాలి, 100 మార్కులు రావాలని ఆలోచిస్తున్నారు, కానీ నా కొడుక్కి శాస్త్రీయపరమైనటువంటి విద్య అందితే చాలు, తను బతకగలిగినటువంటి నాలెడ్జ్ని సంపాదించుకుంటే చాలు, తనకు కాళ్ళ మీద తను నిలబడితే చాలు అనుకునే ఆలోచన ధోరణి నుంచి కూడా పలాని పొరుగింటి వాడు ఇన్ని మార్కులు వచ్చాయి, వాడి కంటే ఎక్కువ మార్కులు నా కొడుకు రావాలి, పలాన వాళ్ళ పాప కంటే ఎక్కువ మార్కు మా పాపకు రావాలనేసి ఈ యొక్క ఆశ ఏదైతే ఉందో ఈ ఆశ అనే దాన్ని రీచ్ చేయడం కోసం కార్పొరేట్ కళాశాలలో ఫీజులు దండుకుంటా ఈ యొక్క ఒత్తిడిని అధ్యాపకుల మీద పెడతా ఉన్నారు, అధ్యాపకులను టార్చర్ చేస్తా ఉన్నారు. దీనికి అంతటి కూడా ప్రధాన కారణం మీరు చెప్పినట్లుగానే ప్రభుత్వ విద్య అనేది బలహీనపడడం. ప్రభుత్వం ఎప్పుడైతే విద్యను బలహీనపరిచేసిందో, విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం మానేసిందో, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విపరీతమైనటువంటి వినాశకాలే జరుగుతాయని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం సార్. ఎస్ అండి, అంటే ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఫైనల్ మా యొక్క డిమాండ్ ఏంటంటే విద్యని కార్పొరేటీకరణ చేయకుండా, విద్యని ప్రైవేటీకరణ చేయకుండా, విద్య వైద్యం ఏనాడైతే ప్రభుత్వ చేతుల్లో ఉంటాయో
అప్పుడే ఆ దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారని చెప్పేసి ఎవరు ఎందరో మహానుభావులు చెప్పినటువంటి ఆ యొక్క సూక్తిని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని విద్యా వ్యవస్థకు ప్రభుత్వంలో విద్యని అభివృద్ధి చేయడం కోసం తగినన్ని నిధులు కేటాయించి ఇటువంటి సంఘటనలు జరగకుండా విద్యని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే నిర్వహించాలి. బలంగా దృఢంగా నిర్వహించగలిగినప్పుడే ఇటువంటివన్నిటి కూడా సమస్య పోతాయని చెప్పేసి తెలియజేస్తా. ఓకే అండి. ఎస్ రమేష్, ఫైనల్గా మొత్తంగా అంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులలో మార్పు కావచ్చు, ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే లేకపోతే ఎటువంటి మార్పులు జరిగితే ఎటువంటి సంఘటనలు ఇప్పటికైనా ఆగే అవకాశం ఉంది రమేష్? రమేష్ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్లుంది, ఒక్కసారి చూడండి. ఎస్ చెప్పండి రమేష్. ఇప్పుడు ప్రధానంగా వైద్య రంగం అనేది ప్రధాన వ్యాపార రంగంగా జరుగుతుంది. దాని తర్వాత వచ్చేటువంటి వ్యాపార రంగం ఏంటంటే విద్యారంగం. అంటే ఈ విద్యారంగం పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. అంటే కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత, చదువులు అనేవి కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూడా, అంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆ కాలేజీలన్నీ కూడా ఈ దిన వ్యవస్థకు చేరిపోవడం, మరోవైపు చూసుకున్నట్లయితే ర్యాంకులన్నీ కూడా ప్రైవేట్ కళాశాలకి రావడం చూసుకున్నట్లయితే, ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధానంగా వాటి వైపే మొగ్గు చూస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే వీటిని నియంత్రణ, అంటే ఎక్కడైతే ఒత్తిడి గురయ్యి ఆత్మహత్యలు పాల్పడుతున్నారో, ర్యాంకుల పేర్లతో వీళ్ళందరినీ ఏదైతే ఒత్తిడి గురి చేస్తున్నారో, ఈ కారణం చేతనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ కళాశాలలు కాకుండా ప్రైవేట్ కళాశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వాలు వీటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ కార్పొరేట్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మరోసారి చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇవి చైతన్యవంతులైనటువంటి సిబ్బంది కొంతమంది ప్రశ్నించే వారి మీద కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా యాజమాన్యాలు మాత్రం ఎవరైతే అప్పచెప్తున్నారో, అంటే ఇక్కడ డీన్లు కావచ్చు, కళాశాల ప్రిన్సిపల్ కావచ్చు, కరస్పాండెంట్ కావచ్చు, యాజమాన్యాలు కొంతమంది వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఉండడం వల్లనే కొన్ని జరుగుతున్న సంఘటనలన్నీ కూడా యాజమాన్యాల దృష్టికి పోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితమైనటువంటి నిబంధనలు కానీ అమలు చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవాలని చెప్పి కూడా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. మధు రైట్, థ్యాంక్ యూ రమేష్. అదేవిధంగా థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఇక చూస్తున్నాం కదా మొత్తంగా కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అయితే రోజు రోజుకు అధికమవుతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం విద్యార్థులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూ వస్తున్నాం. కాకపోతే తాజాగా ఒక కాలేజ్ ఇన్ఛార్జ్ ఆ కార్పొరేట్ కళాశాలల స్టాఫ్ వ్యక్తి కూడా ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఇటువంటి వాటన్నింటిపైన కూడా ఒక ఉక్కు పాదం మోపితేనే ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించాలి. ఇది వాళ్ళ స్పెషల్ రాయ్ మరో అంశంతో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.